ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు వివాదాల జోలికి వెళ్లరు. ఏ చిన్న వివాదమైనా ఎన్నికల్లో ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. అందుకే రాజకీయ నాయకులు జాగ్రత్తగా వ్యవహరిస్తారు. అయినప్పటికీ నేతల చుట్టూ పలు వివాదాలు ఏర్పడడం సహజంగానే చూస్తుంటాం. ఇప్పుడు బీజేపీ ఎంపీ అభ్యర్థి రవికిషన్ శుక్లా ఒక వివాదంలో చిక్కుకున్నారు. రవికిషనే తన తండ్రి అంటూ చెబుతున్న ఓ 25 ఏళ్ల నటి ఇది నిజమో కాదో తేల్చేందుకు డిఎన్ఏ పరీక్ష చేయాలంటూ ముంబై హైకోర్టులో పిటిషన్ వేయడంతో ఇప్పుడు ఇదే అంశం హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా ఎన్నికల సమయంలో రాజకీయ నేతలు ఆచితూచి వ్యవహరిస్తారు. ఎన్నికల వేళ తాము కొత్తగా ఎలాంటి వివాదాల్లో చిక్కుకోకూడదని భావిస్తుంటారు. కానీ కొన్ని వివాదాలు ఎన్నికల సమయంలోనే తెరపైకి వస్తాయి. సరిగ్గా లోక్సభ ఎన్నికల సమయంలోనే బీజేపీ ఎంపీ అభ్యర్థి రవికిషన్కు కొత్త సమస్య ఎదురైంది. రవికిషనే తన తండ్రి అంటూ ఓ 25 ఏళ్ల యువ నటి చెప్పడంతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఎన్నికల్లో సమయం కావడంతో రవికిషన్కి ఇది ఖచ్చితంగా సమస్య అని చెప్పాలి. రాజకీయాల్లోకి వచ్చి గత ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన రవికిషన్ మరోసారి ఎన్నికల బరిలో నిలిచారు. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు. ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను. సంప్రదించండి 9666511137 9000000 4357. సినిమాల్లో పేరు ప్రఖ్యాతలు సంపాదించి ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లిన వారిలో రవికిషన్ ఒకరు. మహారాష్ట్రలో జన్మించిన రవికిషన్ ఉత్తరప్రదేశ్లో పెరిగి భోజ్పురి హిందీ సినిమాలతో పాపులారిటీ పొందారు. ప్రస్తుతం రవికిషన్ యూపీలోని గోరఖ్పూర్ ఎంపీగా ఉన్నారు. ఈ ఎన్నికల్లోనూ రవికిషన్కు గోరఖ్పూర్ టికెట్ ఇచ్చింది. అయితే ఓవైపు రవికిషన్ ఎన్నికల ప్రచారంలో ఉండగా మరోవైపు 15 ఏప్రిల్ ఆయనకు సంబంధించిన ఓ వ్యవహారం తెరపైకి వచ్చింది. అపర్ణ ఠాకూర్ సోని అనే మహిళ ఎంపీ రవికిషన్ తన భర్త అని మీడియా సమావేశం పెట్టి మరీ చెప్పడంతో పాటు తన కుమార్తె షినోవా సోని తమకు జన్మించిందని చెప్పడంతో ఈ వివాదం మొదలైంది. ఎంపీ రవికిషన్ తన తండ్రో కాదో తేల్చేందుకు డిఎన్ఏ పరీక్ష చేయాలని అప్పట్లో షినోవా సోని డిమాండ్ చేయడం సంచలనం రేపింది. ఈ విషయంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ జోక్యం చేసుకోవాలని షినోవా సోని అపర్ణ ఠాకూర్లు కోరారు. ఇక మరోసారి షినోవా సోని ఇదే విషయంపై ముంబై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో వివాదం మరింతగా ముదిరింది. సరిగ్గా ఎన్నికల సమయంలో ఈ వివాదం ముదరడంతో రవికిషన్కు పెద్ద తలనొప్పిగా మారింది. ఎన్నికల్లో పోటీ చేస్తోన్న రవికిషన్కు ఈ అంశం ప్రతికూల అంశంగా మారే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రవికిషన్ ఎలా వ్యవహరిస్తారనేది ఆసక్తికరంగా మారింది. రవికిషన్ కుమార్తెగా చెప్పుకుంటున్న షినోవా సోని తన తల్లి అపర్ణ ఠాకూర్ సోనితో కలిసి ముంబైలో నివసిస్తోంది. 25 ఏళ్ల షినోవా సోని మహారాష్ట్రలో పలు చిన్న సినిమాల్లో నటించింది. అంతేకాదు మోడల్గానూ పనిచేస్తోంది. షినోవా సోని కొన్ని ప్రముఖ యాడ్స్లో సైతం నటించారు. కునాల్ కోహ్లీ తీసిన వెబ్ సిరీస్ హిక్అప్స్ అండ్ హుకప్స్లో మాజీ మిస్ యూనివర్స్ నటి లారా దత్తాతో కలిసి షినోవా నటించారు. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న షినోవా సోని రవికిషన్ తన తండ్రి అని చెబుతున్నారు. అయితే ఈ విషయాన్ని తేల్చేందుకు రవికిషన్కు డిఎన్ఏ టెస్ట్ చేయాలని ముంబై హైకోర్టులో పిటిషన్ వేసింది. అంతేకాదు ఈ డిఎన్ఏ టెస్ట్లో ఫలితం అనుకూలంగా వస్తే తనను రవికిషన్ కుమార్తెగా అధికారికంగా అంగీకరించాలని, కూతురిగా తన బాధ్యత స్వీకరించడానికి రవికిషన్ నిరాకరించకూడదని ఆదేశాలు జారీ చేయాలని కోర్టును అభ్యర్థించారు షినోవా సోని. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జన్మించిన అపర్ణ ఠాకూర్ ఉద్యోగరీత్యా ముంబైలో స్థిరపడ్డారు. అక్కడే జర్నలిస్టుగా పనిచేసిన అపర్ణకు 1995లో రవికిషన్తో పరిచయం ఏర్పడింది. అపర్ణ చెబుతున్న దాని ప్రకారం అపర్ణను ప్రేమిస్తున్నానని రవికిషన్ చెప్పడంతో వారిద్దరూ రిలేషన్షిప్లోకి వెళ్లారు. అయితే రవికిషన్ బిగ్ బాస్ షోలోకి వెళ్లిన సమయంలో అపర్ణ రవికిషన్ల మధ్య బంధం తెగిపోయింది. రవికిషన్తో తన అనుబంధం వల్లే షినోవా జన్మించిందని అపర్ణ చెబుతున్నారు. అయితే తన కూతురి వల్లే రవికిషన్తో బంధం తెగిపోలేదని, ఆయనతో నిత్యం టచ్లోనే ఉండేదానని 15 ఏప్రిల్ స్పష్టం చేశారు అపర్ణ ఠాకూర్. అయితే అపర్ణ ఆమె కూతురు చెబుతున్నవి నిజమా లేక అబద్ధమా అనేది చూడాలి. బీజేపీ ఎంపీ అభ్యర్థి రవికిషన్ చుట్టూ వివాదం ముదురుతుండడంతో ఆయన భార్య ప్రీతి రంగంలోకి దిగారు. అపర్ణతో పాటు సమాజ్వాదీ నేత వివేక్ కుమార్ పాండే, యూట్యూబర్ ఖుర్షిద్ ఖాన్ రాజులపై ముంబై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదులు ఏడాది క్రితం కూడా రవికిషన్ నుంచి 20 కోట్లు డిమాండ్ చేశారని, డబ్బు ఇవ్వకుంటే అత్యాచారం కేసులో ఇరికిస్తానని బెదిరించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు రవికిషన్ భార్య ప్రీతి. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో అపర్ణ ఠాకూర్, ఆమె భర్త కుమార్తెలను నిందితులుగా చేర్చారు. అయితే ఈ వ్యవహారంపై షినోవా ముంబై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో రానున్న రోజుల్లో ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. బీజేపీ నేత ఎంపీ అభ్యర్థి రవికిషన్ తన తండ్రి అంటూ చెప్పడమే కాదు, ఇది నిజమో కాదో తేల్చేందుకు డిఎన్ఏ పరీక్ష చేయాలంటూ ముంబై హైకోర్టులో పిటిషన్ వేశారు యువ నటి షినోవా సోని. ఎన్నికల వేళ ఈ వ్యవహారం కాస్త రవికిషన్ కు సమస్యగా మారింది.